గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని తీసుకుందాం. యెహోవా ఇలాగూ చెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవటి భూమియందు వాడు నివసిస్తున్నాడు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. చాలు. అక్కడ దేవుడు ఏమన్నా చెప్పండి, యెహోవా ఇలాగూ చెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునివాడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. దేవుడు భూమి మీద ఆయన నరులను మీరు ఆధారం చేసుకోమాకండి. దేవుడి మీద మీరు ఆధారపడి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలి చెప్పండి. ఆయనను ఆధారము చేసుకోండి. దేవుని మీద ఆధారపడండి, మనుషుల మీద కాదు. కనుక అట్టి వారు ఏమవుతున్నారు చెప్పండి, శాపగ్రస్తులు అంటున్నాడు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. కనుక దేవుడు అంటున్నాడు, వాడు ఎడారిలో అర్హ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జలమైన సవిటి భూమి యందు వాడు నివాసం చేస్తున్నాడు. ఎలా ఉన్నారు చెప్పండి, వాడు దేవుని ప్రేమ నుండి తొలగిపోయిన వాడు. వాడు ఎలా ఉన్నాడు, ఎడారిలో అర్హ వృక్షం అనుగా ఆ వృక్షము ఎలా ఉంటుంది అంటే, ఎడారిలో నీటి లేని ఎడారిలో ఉంటున్న వృక్షము వలె వాడు ఉంటాడు. వాడికి మేలు వచ్చినా కీడు వచ్చినా తెలియదు, అన్నీ ఒకే విధంగా ఉంటాడు. దేవుడు ఒకవేళ వారితో మాట్లాడినా అది మేలు కీడని కీడు మేలని తలంచేవారిగా వారు ఉంటారు. కనుక ఎప్పుడు ఎందుకు వారు అలాగైపోయారు అంటే, వారు మనుషుల మీద ఆధారపడి ఉన్నారు. మనుషుల మీద ఆధారపడిన వాడు స్థితి, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మాటలు గ్రహించగలుగుతారు. మనుషుల మీద ఆధారపడినప్పుడు దేవుని మాట వారికి గ్రహింపు కలగదు. కనుక వారు కాలిపోయిన సవిటి భూమి యందు వారు నివాసము చేసేవారిగా ఉన్నారు. కనుక దేవుడు వారు, ఎందుకంటే వారు సజీవులుగా ఉండగానే కాలిపోయిన స్థితిలో ఉన్నారు. కనుక అట్టి వారికి మేలేమిటో కీడేమిటో కూడా వారికి తెలియదు. కనుక మీరు ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే మీరు వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చని స్థితిలో ఉంటే మీరు శాపగ్రస్తులు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే ఇటు ఉండండి, లేదా లోకములో ఉండండి. అంతేగాని మీరు రెండు రకాలుగా ఉంటే ఏమవుతారు చెప్పండి, శాపగ్రస్తులు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఒక చిన్న ఉపమానం తీసుకుందాం. మరి పరలోకంలో నుండి భూమి మీదకి ఇద్దరు దేవదూతలు దిగుతూ ఉన్నారంట. రెండు గంపలు ఉన్నాయి వారిద్దరి చేతిలో. ఒక దేవదూత ఇంటింటికి తిరుగుతూ ఆ ఇంటిలో ఉన్న వారి ప్రార్థనలు, వారి అక్కరలు, అవన్నీ కూడా ఎవరు ఎవరి యొక్క అక్కరలు కావాలని దేవుణ్ణి అడుగుతున్నారో, ఏ రీతిగా విజ్ఞాపనలు చేస్తున్నారో, దేవుడికి తెలియపరిచే విజ్ఞాపనలు అన్నిటినీ కూడా ఒక దేవదూత ఇంటింటూ తిరుగుతూ ఆ గంపలో ఏం చేస్తున్నప్పటి వారి యొక్క విజ్ఞాపనలు అన్నిటినీ కూడా పోగు చేసి ఆ గంపను ఇంటింటూ తిరుగుతూ అది మోస్తూ ఉంది. ఇంకొక దేవదూత ఇంకొక గంప తీసుకుని
దేవుణ్ణి బాగా స్తుతించేవారు, ఆరాధించేవారు, కృతజ్ఞత కలిగిన వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఎవరైతే ఉన్నారో ఆ గంపలో ఆమె ఆ దూత వేసుకుంటూ తిరుగుతూ ఉన్నది. కానీ తిరుగుతుంటే ఆ అక్కర్ల కొరకు ప్రార్థన చేసేవారి ఆ గంప దేవదూత ఆ గంప మొత్తము కంప్లీట్గా అది నిండిపోయింది. అలాగే దేవునికి కృతజ్ఞతలు తెలియచేసేవారు మరి ఆ గంప చూసినప్పుడు చాలా తక్కువగా కనపడుతుంది గంపలో. ఎందుకంటే కృతజ్ఞత లేదు, కృతజ్ఞత చెల్లించేవారు లేరు. కానీ దేవుణ్ణి వారి వారి అవసరాల కొరకు అక్కర్ల కొరకు అడిగేవారే ఎక్కువగా కనపడుతున్నారు. ఆ గంపలోనే పుల్లైపోయింది, ఆ గంపంతా పుల్లైపోయింది. ఈ గంపలో కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేళ్లకు ఆయనను ఆరాధించేవారు సంతోషంగా, ఆ గంప మాత్రము అతి తక్కువగానే ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అలాంటి విషయాలలో దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథాన్ని చూడండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వాక్యములో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమ పరచేదవు, నీవు నన్ను అప్పుడు మహిమ పరచేదవు. 23 చూడండి, స్తుతియాగము అర్పించువాడు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు, నన్ను మహిమ పరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు, దేవుని రక్షణను నేను కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. వారు మార్గాలను ఏం చేస్తున్నారు చెప్పండి, వారు సిద్ధపరచుకొనున్నారు. దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నన్ను మహిమ పరుసుము అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీరు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. మీరు అడగండి, మీరు సందేహం లేకుండా మీరు ఏది నన్ను అడిగితే నేను అది ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి, మీరు ఆయన యందు ఆయన మీ యందు నిలబడినప్పుడు, మీరు ఆయనలో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆయన మీలో ఉన్నప్పుడు మీకు ఏది కావాలో నన్ను అడగండి అంటున్నాడు. అలాంటి దేవుడు ఈరోజు, దేవుణ్ణి మనం అడుగుతున్నాం, శ్వాసం లేదు కనుక ప్రభు నాకు అవసరాలు కావాలి, ఏ అవసరాలు కావాలి, నేను బాధలో ఉన్నాను, నాకు ఈ సమస్యలు తీర్చేయా అని అడిగే సంఖ్యలోనే అనేక మంది ఉన్నారే. కానీ దేవునికి నిండు మనస్సుతో, ప్రభు ఈరోజు నాకు ఇచ్చిన ఆయుష్కాలం, నా ఎడల చేసిన మేళ్ళు, ఈరోజు నేను నీ సన్నిధిలో ఈ రీతిగా నిలబడి ఉన్నాను అంటే, ఈరోజు ఈ శ్రమ నుంచి విడిపించి ఈ స్థానంలో నేను ఉన్నాను అని కృతజ్ఞత దేవునికి నిండు మనస్సుతో అర్పించేవారు అతి తక్కువగా ఉన్నారు, అతి తక్కువగా ఉన్నారు. కనుకనే ఈరోజు ఎక్కడ చూసినా దేవుని సన్నిధిలో ఏమి కావాలని కోరుతున్నారు చెప్పండి, వారి అక్కర్ల కొరకే దేవుని మందిరానికి వెళుతున్నారు, వారి అవసరాల కొరకే వెళుతున్నారు. కనుక దేవుడు అటు వారి ప్రార్థన ఆయన అంగీకరించాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన మేళ్ళు చేశాడు. నీవు ఎరిగి ఉన్నా ఎరగకపోయినా, నీవు తల్లి గర్భమున రూపించబడిన నాడే ప్రభు నీ క్రియలను ఎరిగి ఉన్నాడు. నీ నడకలు, నీ ప్రవర్తన, నీ నోటి మాట, నీ ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. కనుక నీ క్రియలకు తగినట్లుగా ఆయన నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడవడు, ఎడబాయడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మీరు ఎలా ప్రార్థించాలి, ఆయన మీకు చేసిన మేళ్ళ గురించి కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం చూడండి, 105లో ఆయన అక్కడ ఏమంటున్నారు చెప్పండి. కీర్తన గ్రంథము 105 చూడండి,
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి. చెల్లించండి. ఆయన నామమును ప్రకటన చేయుడి. మీరు ఆయన నామమున ప్రకటన చేయుడి. ప్రకటన చేయండి. జనములలో జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన కార్యములను గురించి తెలియచేయుడి. తెలియచేయండి. ఆయనను గురించి పాడుడి. ఆయనను గురించి పాడండి. ఆయనను కీర్తించుడి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి ఆశ్చర్య కార్యములను గురించి మీరు సంభాషణ చేయుడి. సంభాషణ చేయండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి పరిశుద్ధ నామమును బట్టి మీరు అతిశయించుడి. అతిశయించండి. యెహోవాను వెతుకువారు యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హృదయములో వారు సంతోషించెదరుగాక. యెహోవాను వెతుకుడి వెతకండి. ఆయన బలమును వెతుకుడి బలమును వెతకండి. ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి సన్నిధిని నిత్యము మీరు వెతకుడి వెతకండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. యెహోవాకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన నామమున ప్రకటన చేయండి. జనములలో మీరు ఆయన కార్యములను తెలియచేయండి. మీకు చేసిన మేళ్ళు తెలియచేయండి. ఎప్పుడైనా మీరు ఎవరితోనైనా మాట్లాడారా, నేను ఈ శ్రమలో ఈ శాపం నుంచి ఈ దోషాలలో నుంచి నా దేవుడు కాపాడాడు, ఈరోజు ఈ స్థానంలో నేను ఉన్నాను అంటే ఆయన చేసిన మేళ్ళని ఎప్పుడైనా నీవు తలంచావా? ఎప్పుడైనా నీకు ఆయన మీద ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత నీలో ఉన్నదా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కనుక దేవుడి సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. కృతజ్ఞత లేకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించనే అంగీకరించాడు. కనుకని దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. తన బిడ్డల కొరకు ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయములో ఏముంటో చెప్పండి, వారికి సంతోషం ఉంటుంది. దేవుణ్ణి కలిగిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. శ్రమల్లోనూ వేదనలో సంతోషంగా ఉంటారు. కనుక నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీకు ఇచ్చిన సమయం, నీవెప్పుడైతే కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉన్న స్థితిలో ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుని మహిమపరిస్తే దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథము 4:14 దేవుడు అట్టి వారిని ఏమంటున్నాడు చూడండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి నీ హృదయాలలో నుండి చెడుతనము కడిగి వేసుకొను. ఇప్పుడే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, చెడుతనమును కడిగి వేసుకొను. కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు యొక్క దుష్ట అభిప్రాయాలతో నీవు కలిగి ఉండును, నీవు కలిగి ఉంటావు అని దేవుడు అంటున్నాడు. యెరూషలేము అంటే ఆ ప్రజలను పిలుస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించిన పట్టణం యెరూషలేము. ఆ ప్రాంతంలో ఉన్న తన బిడ్డలందరినీ పిలుస్తున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, అక్కడ ఏమంటున్నారు చెప్పండి. నీవు నీ హృదయములో నుండి నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొను. నీ హృదయములో ఉన్న చెడుతనముని ఇప్పుడే కడిగి వేసుకొను. ఎన్నాళ్ళ వరకు నీవు దుష్టాభిప్రాయములు దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని ఎన్నాళ్ళ వరకు నీవు దుష్ట అభిప్రాయము కలిగి ఉంటావు. వాటిని నీవు ఇప్పుడే కడిగి వేసుకో. దేవుడు నీకు ఎన్నో మేళ్ళు చేశాడు. మనం ఎరిగి ఉన్నా ఎరిగకపోయినా, ఆయనను ఆరాధించినా ఆరాధించకపోయినా, తన ప్రజలుగా దేవుడు మనం సృష్టించాడు. ఈ లోకంలో నీకు ఆయుష్నిచ్చాడు, ఊపిరినిచ్చాడు, నీకు ఈ లోకంలో బలము శక్తినిచ్చాడు. కనుక నీవు ఎరిగి ఉన్నా ఎరగకపోయినా నీకు మేలు కీడు నీకు తెలిసినా తెలియకపోయినా క్షణక్షణము నిన్ను కాపాడి నడిపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి దేవుడు నీవు గుర్తించినప్పుడు, ఆయన మాటను వినినప్పుడు,
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నీవెలా ఉంటావు చెప్పండి. ఆయన కుమార్తెగా కుమారుడుగా ఉంటావు. అత్యధికముగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు తన హస్తాలు తన బిడ్డల ఎడల సాపుతూ ఉంటాడు. కనుక అట్టివారు ఎంతగానో ఆశీర్వదించబడతారు. కృతజ్ఞత లేనివారు దేవుడి సన్నిధిలో త్రోసివేయబడతారు. కనుకనే దేవుడు ఎంతగానో వారి విషయంలో బాధపడుతున్నాడు, క్షమిస్తున్నాడు, కానీ గ్రహింపు వారికి కలగటలేదు. యిర్మీయా గ్రంథం 2 చూడండి, 2:32 చూడండి. కన్యక తన ఆవరణములను మరచున, తన ఆవరణములను మరచున, మరుసున, పెండ్లి కుమారి, పెండ్లి కుమారి తన వడ్రానమును మరచున, తన వడ్రానమును మరుసున, నా ప్రజలు, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు, లెక్కలేని దినాలు వారు నన్ను మరచి ఉన్నారు, మరిసిపోయి ఉన్నారు. కన్యక తన ఆవరణములను మరచున, మరుసున, పెళ్లి కుమార్తె తన వడ్రానమును మరచున, మరుసున, నా ప్రజలు, నా ప్రజలు లెక్కలేని దినాలు నా మేళ్లను మరచి ఉన్నారు, మరిచిపోయి ఉన్నారు. దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయి ఉన్నారు. అది చేయలేదు, ఇది చేయలేదని ఇంకా ఆయన మీద నేరాలు మోపేవారిగా కాకుండా దేవుడు అంటున్నాడు, కన్యక తన ఆవరణములను మరుస్తుందా? పెళ్లి కుమారి ఎంత ఎన్ని రకాలుగా ఆమెకు అలంకరణ జరుగుతుంది చెప్పండి. ఎంతో అలంకరణ చేస్తారు. ఎందుకంటే ఆ పెళ్లి కుమార్తెగా ప్రత్యేకతగా అందరిలో కూడా అలంకారముగా కనపడాలని దేవుడు అంటున్నాడు. అలాంటి అలంకారము కన్నా కూడా మన దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను బాగా అలంకరించే దేవుడు. కనుక నా ప్రజలను నేను అంతకన్నా ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను. అంతకన్నా నేను పరిశుద్ధ అలంకారాన్ని నేను వారికి దర్శింపచేస్తాను. కానీ నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను వారు మరిచిపోతున్నారు. కనుక వారి హృదయంలో వారి ఎడల నేను ప్రేమను చూపిస్తున్నా, వారు మాత్రము వారి హృదయాంతరంగాల్లో చెడుతనమని వారు విసర్జించలేకపోతున్నారు అని దేవుడు అంటున్నాడు. 19 చూడండి, అదే వాక్యం యిర్మీయా 19:2. నీ దేవుడైన యెహోవాని విసర్జించుటయు, విసర్జించుటయు నీకు నాయడల, నీకు నాయడల భయభక్తులు లేకుండుటయు, భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును, బాధకు శ్రమకు కారణమగునని, కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు, తెలుసుకుని గ్రహించినట్లు, గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, చెడుతనము నిన్ను శిక్షించును, శిక్షించును నీవు చేసిన ద్రోహము, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును, ప్రభువు సైన్యములకు అధిపతియునగు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది అంటున్నాడు. కనుక ఈరోజు నీకు బాధలు ఎందుకు, శ్రమలు ఎందుకు, అది లేదు ఇది లేదని ఎందుకు బాధపడుతున్నావు? దేవుణ్ణి అడుగుమంటున్నాడు. మీరు అడిగేదేదో నన్ను ఇష్టపూర్వకముగా మీరు నన్ను అడగండి. మీరు ఏది అడిగినా ఆకాశ పక్షులను పోషించేవాడను మిమ్ములను నేను పోషించలేనా? కనుక మిమ్ములను నేను సృష్టించిన వాడను. మీ ఎడల నా ప్రేమను చూపించే ప్రేమ మీకు తెలియాలి అండి. ఈరోజు మీరు యథార్థంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, నిండు మనస్సుతో ఆయనను ఆరాధించినప్పుడు మీ ఎడలని ఆ కార్యములను నేను చేయలేనా? కనుక చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు కోయవు, వాటిని మీ పరలోకపు తండ్రి పోషించటలేదా? వాటికన్నా మీరు చేష్టులే కదా, వాటికన్నా మీరు శ్రేష్టమైన వారే కదా, వాటికన్నా మీరు బహుశ్రేష్ఠులు, జ్ఞానము కలిగిన వారు కదా, నేను మీకు సహాయము చేయలేనా అని దేవుడు అక్కడ అంటున్నాడు. కనుకని నీ దేవుడైన యెహోవాను నీవు విసర్జించుటయు, నీకు నాయడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకు శ్రమకు కారణమగునని, నీకు నాయడల భయభక్తులు లేకుండా లేకపోవటమే ఈరోజు బాధకు శ్రమకు నీకు
కారణం. కారణమగునని తెలుసుకో. తెలుసుకోమంటున్నాడు. ఈరోజు బాధలు పడుతున్నావు అంటే నీవు నా యందు భయభక్తులు విడిచిపెట్టేశావు. మనుషుల మీద నీవు ఆధారపడి ఉన్నావు. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళను విడిచిపెట్టి మనుషులను ఆధారం చేసుకున్న వారు ఏమవుతున్నారు చెప్పండి? వారు శాపగ్రస్తులు. దేవుడు మీకు చేసిన మేళ్ళు ఎందుకంటే మనుషులు చేశారా చెప్పండి? ఆ మేళ్ళు దేవుడు తలంచుకున్నాడు. మనుషులు నీకు సహాయంగా ఉన్నారు. చేసింది మాత్రము దేవుడే. కనుక నీవు ఆయనను ఎరిగినా ఎరగకపోయినా దేవుడే నీకు మేలు చేస్తాడు. కనుక నీవు ఎవరిని ఆరాధించాలి? ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? మనుషులకు నీవు ఎన్నడూ దాసుడిగా దాసురాలుగా ఉండకూడదు అంటున్నాడు. కనుకనే ఈరోజు నీకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు అది కేవలము నీ చెడుతనము వలన. నీవు నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు విసర్జించుట వలన, ఆయన నామమును మర్చిపోవుట వలన నీకు ఈ శ్రమలు కలిగిని అని తెలుసుకుని దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన దోషమునకు నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. ప్రభువు సైన్యానికి అధిపతి అయిన యెహోవా, సర్వ సృష్టికి సైన్యానికి ఆయన అధిపతి అయిన యెహోవా, ఈ సర్వ సృష్టికి సైన్యాధిపతిగా ఉన్న దేవుడు నీకు ఈరోజు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి, యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము చూడండి, 10వ వాక్యం తీసుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, లేరు నివాసులు, లేరు నివాసములు, లేవు జంతువులు, లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోని, మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక, పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెండ్లి కుమారుని యొక్క స్వరము, పెండ్లి కుమార్తె యొక్క స్వరము, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవా, యెహోవాను ఇప్పుడు స్తుతించండి అని పలుకువారి స్వరము మరలా వినపడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చేవారి స్వరమును మరలా వినపడును. ఇప్పటి వలే ఉండుటకై శరలో ఉన్న ఈ దేశ నివాసులను నేను రప్పించుచున్నానని, మరలా రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. మనుషులైనను, జంతువులైనను లేక, పాడైపోయిన ఈ స్థలములను, దాని పట్టణములన్నిటిలోను, గొర్రెల మందలను మేపుచు, పరుండబెట్టు కాపురలుందురు, మన్నెపు పట్టణములలోను, మైదానపు పట్టణములను, దక్షిణ దేశపు పట్టణములోను, బెన్యామీను దేశములో, యెరూషలేము ప్రాంత స్థలములలో, యూదా పట్టణములలో, మందలు లెక్కపెట్టు వారి చేత, లెక్కింపబడునని యెహోవా సెలవిస్తున్నాడు. నా వివాహమైన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే టాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకైతే టాబ్లెట్లు ఇవ్వలేదులే కానీ వాళ్ళు మంత్ రావడానికే టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు.
అలా వేసుకుంటా ఉంటుంది. వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఈ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు, అలాగే మొగబెట్టినిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము అమ్మా ఇలా అని చెప్తే, మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. ఒక కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు. ఆడన్ని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండే కాదు. సన్నిధి మానటం అనేది లేదని ఉండేను. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా అని మా అమ్మగారు ఆపుతా ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజనుల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరి కూర్చునివ్వండి, ఆ చివరి కూర్చున్నవాడిని నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదురు కూర్చోమని, ఎదురుకి రమ్మని నన్ను ఎదురు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చే అంటే ఓడవటం, తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది. తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది. మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది ఆ అమ్మాయికి. అమ్మ మీరు భయపడబోకుండా అని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో, అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను. అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు, ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు వాళ్ళు ఇల్లైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి, ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు, తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల, అయ్యగారమ్మ గారి ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు